ప్రస్తుతం నేను న్యూఢిల్లీలోని ఆర్పీ రోడ్లో ఉన్న ప్రాచీన శివశక్తి మందిర్ దగ్గర ఉన్నాను. ఈ ఆలయాన్ని 1968లో నెలకొల్పారు. ఈ ఆలయంలో సకల దేవతలు కొలువై ఉంటారు. ఈ గుడి గురించి తెలుసుకుంటుంటే అనేక ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. అవేంటో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. శివశక్తి మందిర్ బయటే అనేక మంది దేవుళ్ళు కొలువై ఉన్నారు. ముందుగా మనకి హనుమంతుడు కనిపిస్తూ ఉంటారు. చూసారా సింధూర వర్ణంలో ఎంత బాగున్నారో. తమకు పిల్లలు పుట్టాలని కోరుకున్న వారు ఇక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ చూస్తే కాలభైరవుడు, చూసారా కుక్క మీద ఆయన కొలువు తీరి ఉన్నారు. ఉగ్ర రూపంలో కనిపిస్తున్నారు ఆయన. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాలందరికి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శనీశ్వరుడు. చూసారా శనిదేవుడు ఇక్కడ ఏనుగు మీద ఆసీనులై ఉన్నారు. తర్వాత ఆయన నల్లగా ఎలా కనిపిస్తున్నారో చూడండి. ఇక్కడ శనిదేవుడు కూడా శనివారం ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయం బయటే ఉన్న ఈ రావి చెట్టు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. పురాణాల్లో రావి చెట్టుకి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ ఈ ఆలయాన్ని నెలకొల్పడం వెనక కూడా ఈ రావి చెట్టు పాత్ర చాలా ఉందన్నమాట. కొంతమంది పిల్లలు ఇక్కడ అంటే 1968కి ముందు ఇక్కడ ఒక మెస్ ఉండేదన్నమాట. దీని చుట్టుపక్కల కొన్ని క్వార్టర్స్ ఉండేవి. ఇక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఇక్కడ ఒక పాము వచ్చిందంట. ఆ పాముని అందరూ చంపడానికి కొట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పాము కుబుసాన్ని విడిచిందంట. అరే ఇది నాగదేవతలా కనిపిస్తుంది, ఈ దేవతకు మనం పూజలు చేయాలి అని చెప్పి అందరూ ఇక్కడ ఒక చిన్న శివాలయాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే నాగదేవతకు కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. మనం లోపలికి వెళ్దాము. అసలు ఆ నాగదేవతల చరిత్ర ఏంటి, తర్వాత శివాలయాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, అసలు కోరికలు తీరిన వారు ఇక్కడ డిఫరెంట్గా ఏం చేస్తూ ఉంటారనేది లోపలికి వెళ్ళి నేను మీకు వివరిస్తాను. శివ భగవానుడు కనిపిస్తూ ఉంటాడు. శివలింగం ఆకారంలో నాగదేవత ఆయన్ని చుట్టుకొని కనిపిస్తూ ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు, బోళాశంకరుడు. ఆయనకి నీళ్ళతో మనం అభిషేకం చేసినా చాలు, మనం కోరిన కోరికలు తీరుస్తారు, మనల్ని కరుణిస్తారు. అందుకే ఎప్పుడు శివుడు ఉన్న చోట నీళ్లు తప్పకుండా ఉంటాయి. ఆయనకు అభిషేకం చేస్తూ ఉంటారు భక్తులు, మీరు గమనించవచ్చు. ఇక్కడ శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత, పూజలు చేసిన తర్వాత ఇక్కడ ఉన్న శివయ్యని అందరూ దర్శించుకుంటారు. మీరు చూడొచ్చు ఆయన ఎంత ప్రసన్న వదనంతో కనిపిస్తున్నారో. భక్తులు ఆయనకి పూజలు, పండ్లు, పూలు అన్నీ తీసుకొచ్చేసి పూజలు చేస్తూ ఉంటారు. ఈ ప్రాచీన శివశక్తి మందిర్ మెయిన్ రోడ్లో ఉంటుంది. ఇక్కడ అందరూ దేవతల్ని మనము దర్శించుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో రోజు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూసారా దుర్గమ్మ ఉన్నారు. అందరికంటే ముందు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఇక్కడ చూడొచ్చు కామాక్షి అమ్మవారు 5 తలలతో దర్శనమిస్తున్నారు. మళ్ళీ ఇటువైపు వస్తేనేమో ఇక్కడ వినాయకుడు ఉన్నారన్నమాట. అంటే తమ కోరికలు తీరిన భక్తులు, అంటే ఇక్కడికి ఆలయానికి వచ్చి వెళ్తూ ఉంటారు కదా, వారు కోరికలు తీరిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు శ్రీకృష్ణుడు ఎంత అందంగా రాధా సమేతుడై కనిపిస్తున్నాడో. అలాగే ఇక్కడ చూస్తేనేమో విష్ణుమూర్తి అమ్మవారితో, లక్ష్మీదేవితో మనకి ఆయన ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఇక్కడ చూస్తే శ్రీరాముల వారి దర్బార్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడేమో సాయిబాబా ఉన్నారు. మనము ఇలా లోపలికి వెళ్దాము. ఈ ఆలయ చరిత్ర గురించి మనం చాలా తెలుసుకోవాల్సింది ఉంది. ఇక్కడ చూసారా మనము బయట చూసిన రావి చెట్టు లోపల కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రావి చెట్టుకు ఎంతో విశిష్టత ఉంది. దాన్ని కొట్టివేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. దీని చుట్టుపక్కల కూడా ఒక కాంపౌండ్ వాల్తో ఏర్పాటు చేసి మరీ ఇక్కడ ఆలయాన్ని అనేదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా 1960లో ఏర్పాటు చేసిన శివాలయం ఇది. ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ ఒక పాము వచ్చేసి కుబుసాన్ని విడిచింది, దాన్ని వీళ్ళందరూ శుభ పరిణామంగా భావించేసి ఇక్కడ ఒక గుడిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇది దినదిన ప్రవర్ధమానమై వెలుగుతూ ఇలా ఇంత పెద్ద గుడిగా అభివృద్ధి చెందింది. మీరు ఇక్కడ చూడొచ్చు కుబుసం విడిచిన తర్వాత దీని చుట్టూ చుట్టుకుని ఉందంట పాము కుబుసం. ఆ తర్వాత ఇక్కడ ఒక పెద్ద ఇంకొక రావి చెట్టు ఉండేది, అది విరిగిపోయిన తర్వాత కూడా దీనికి నాగదేవతను శాంతింప చేయడానికని ఇలా
సింధూర వర్ణాన్ని పూసారంట. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడూ శాంతించి ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. అలాగే కోరికలు తీరిన వాళ్ళు ఇక్కడ నాణేళ్ళని, అంటే రూపాయి కాయిన్స్, 2 రూపాయల కాయిన్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని అతికించారు. మీరు ఇక్కడ చూడొచ్చు, వీటికి కూడా ఒక చరిత్ర ఉంది. ప్రతిదానికి ఇక్కడ ఒక చరిత్ర, పురాణ ప్రాశస్త్యం కనిపిస్తుంది. ఇక్కడేమో కాళీమాత కనిపిస్తున్నారు. కాళీమాతను కూడా ఇక్కడికి వచ్చేసి అందరూ దర్శించుకుంటారు, ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్లుగా ఈ శివశక్తి మందిర్లో పూజలు చేస్తున్న పూజారి నవీన్ పాండే గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ ఆలయ ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. నమస్కార్ జీ. ये पीपल पेड़ के बारे में कुछ बोल सकते हैं आप? जी, ये पीपल का पेड़ 1956 का बना हुआ है. यहाँ पर इसकी स्थापना एक लेडीज़ ने की थी और यहाँ पर एक छोटी सी दुकान थी और दुकान की वजह से यहाँ पर एक छोटा सा शिवालय रख दिया था. मगर यहाँ पर बच्चा खेल रहा था उस टाइम पे, तो एक सांप आया जो बच्चे को कुछ नहीं किया, और सांप जब गया तो पीपल के पेड़ से तो उसकी छाप छप गई थी. उस छाप को लोगों ने उसको पूजा मान के उसकी पूजा करने लगे पीपल के पेड़ की. तो लोगों की यहाँ आस्थाएँ बहुत थी, आस्था पूरी हुई तो लोगों ने धीरे धीरे यहाँ मन्नतें मांगी. जिन जिनकी मन्नतें पूरी हुई, सबसे पहले यहाँ पर दुर्गा माँ दुर्गा की मूर्ति चढ़ी, फिर गुलशन कुमार जी आए. गुलशन कुमार जी ने यहाँ पर शिवालय, शिव की मूर्ति और हनुमान जी की मूर्ति वगैरह बनाई. फिर उसके बाद ये क्या हुआ, बीच में MDMC वालों ने तोड़ दिया. फिर तोड़ने के बाद फिर उमा भारती जी आई. उमा भारती जी ने उसमें बहुत योगदान दिया, उस टाइम पर तोड़ने से बचाया. फिर उमा भारती जी ने एक गणेश जी की मूर्ति चढ़ाई. फिर धीरे धीरे लोगों की आस्था और बढ़ती रही, तो इस मंदिर का निर्माण होता रहा. अब ये MDMC से कनेक्ट हो गया है, जो कि इसका बिल्ला वो मिल गया है, इसको मान्यता प्राप्त हो गया MDMC से. तो लोगों की आस्था भी बनी रहती है. 1956 में जिनके फादर वगैरह आते थे, अब वो नहीं रहे, तो उनके बच्चे वगैरह आते हैं, जो कि हर शनिवार वगैरह इनसे आस्था पर बनी रहती है. और उससे ज़्यादा मैं क्या कह सकता हूँ आपसे. और ये सिक्के है ना, ये नया दिख रहा है, इसके बारे में कुछ बोलिए जी. ये एक्चुअल में क्या होता है, ये सिक्के जो हैं लोगों की मन्नत होती है तो लोग लगा देते हैं. इसमें हम इसमें वर्क लगाते हैं, चांदी की वर्क लगाते हैं, सिंदूर लगाते हैं. लोग अपनी मन्नत मांगते हैं, उसमें एक सिक्का लगा देते हैं, जो इसकी पूरी होती है, फिर वो अगली बार आके उस सिक्के को ले जाते हैं. धन्यवाद नवीन जी, धन्यवाद. ఇక్కడ బుజ్జి హనుమాన్ కనిపిస్తున్నారు కదా సింధూర వర్ణంలో. ఈ ఆలయం ప్రారంభమైనప్పుడు ఇక్కడ ఈ హనుమాన్ మూర్తిని పెట్టారంట. ఈ ఆలయానికి మన తెలుగువారు కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఉత్తరాంధి వారు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. న్యూఢిల్లీ నుంచి స్వరూప పొట్లపల్లి.